మిత్రులారా, యేసు ప్రభువారి రెండవ రాకడకు సంబంధించినటువంటి సందేహమును మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో ఇలా బదులిచ్చారు. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఆ వాక్యమే సర్వలోకానికి సర్వ విశ్వాస ప్రపంచానికి యేసు ప్రభువారు హితబోధ చేస్తున్నట్లుగా మనం అర్థం చేసి గ్రహించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, మోసం అను పదం ఈ రోజు ప్రపంచాన్ని వణికిస్తూ కలవరపెడుతున్న అను బాంబు కంటే ప్రమాదకరమైనదని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ మోసం అనేటటువంటి ఈ పదం వెనకాల దాగి ఉన్నటువంటి భావం ఏంటని ఆలోచించినట్లయితే, యథార్థతను సత్యమును కప్పిపుచ్చి లేనిది కల్పించి భ్రమపరిచి నమ్మించడం అని అర్థం. ఈ మోసం అనేటటువంటి భావజాలం దేవుడు స్వచ్ఛమైనటువంటి గుణగణములతో తన రూపంలో మానవ జాతిని నిర్మిస్తే, ఇది చూసి ఓర్వలేకపోయినటువంటి సాతానుడు దుర్మార్గుడు అబద్ధికుడు అబద్ధాల జనకుడు మోసము చేసే నాయకుడు ఈ లోక అధికారి ఈ వంచకుడు. ఈ మోసం అనేటటువంటి ప్రక్రియ సృష్టి ప్రారంభంలోనే ఏదేను వనంలో సాతానుడు అపవాది దేవుని సృష్టిని వినాశనం చేయటానికి తన పోలికల్లో సృజించుకున్నటువంటి మన పితరులైనటువంటి ఆదాము హవ్వను మోసపరచడానికి ఆ ఏదేను ఉద్యానవనంలోకి ప్రవేశించి వారిని మోసపరిచినటువంటి వైనం ఈనాటి వరకు ఆ మోసం అనేటటువంటి ఆ దుర్భర దుస్థితి మానవ జాతిని వెంటాడి ఉరిలాగా మారి నరకానికి పంపుతుంది అన్నటువంటి సత్యాన్ని గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మానవ జాతికి ఎంత మోసం చేయడం మొదలుపెట్టాడు కదా, మోసాన్ని ప్రోత్సాహపరిచేవాడు మోసం చేసేవాడు దుష్టుడైనటువంటి అపవాది. అపవాది వలన మాత్రమే ఈ మానవ జాతి ఒకరికొకరు మోసం చేసేటటువంటి ప్రక్రియలో బంధింపబడ్డారని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనము. ఆనాటి నుండి నేటి వరకు మానవ జాతి మోసంలో మునిగిపోయి నరక ప్రాయులై నరకానికి వెళ్లేటటువంటి ఆ బాటలో ఉంటున్నారు. ఎంత విచారకరమండి. ఈరోజు మన కుటుంబంలో ఈ సమాజంలో ఈ ప్రపంచం విషయంలో ఈ మోసం విషయంలో ఆలోచన చేస్తే గనుక, భర్తకు భార్య, భార్యకు భర్త, తల్లిదండ్రులకు పిల్లలు, అలాగే కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు సహతోటి ఉద్యోగులు వ్యాపారస్తులు ఇలా ఒకరికొకరు సమయం దొరికిందో ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉంటున్నారని యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం సుస్పష్టం చేస్తుంది. మోసం చేయకుండగా మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడని రోమాపత్రిక 3వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు స్పష్టంగా వ్రాయబడింది. ప్రియులారా, ఈ మోసాన్ని నిలువరించి మొనగాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే, ఈ జగన్నాటక పాత్రల్లో అందరూ సూత్రధారులే. ప్రియులారా, ఎవరు మోసం చేస్తారు అని ఆలోచన చేసినట్లయితే, 1 లోకాసల కోసం వెంపర్లు పడేవారు యిర్మీయా గ్రంథం 38:22 వచనం. దురాశ గలవారు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుండి 27 వచనాలు. 3 మాట పైన నిలబడలేనివారు దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనం. 4 వేషధారణ గలవారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనము 23వ అధ్యాయము 14వ వచనం. అంతేకాకుండా 5 మాయా దేవి దేవతలను నమ్ముకున్నవారు యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనం. 29వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. అలాగే మోసం చేయటానికి ఇప్పుడు మీకు కాలం అనుకూలంగా ఉండవచ్చునేమో, కానీ మీరు కూడా మోసపోతారని జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక అట్టు ఒకవైపు ఉడకదు కదా, రెండో వైపు కూడా ఉడుకుతుంది. అలాగే రెండో విషయంలో ఎవరు తొందరగా మోసపోతారని ఆలోచన చేసినట్లయితే, 1 సత్యదేవుని బోధ లక్ష్యముంచని వారు యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. విగ్రహారాధన చేసేవారు యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. దుష్ట సాంగత్యము చేసేవారు 1 కొరంది 15వ అధ్యాయం 33వ వచనం. మాయా ప్రపంచాన్ని నమ్ముకున్నవారు యిర్మీయా గ్రంథం 38వ అధ్యాయం 22వ వచనం. 5 ఆత్మ భవిష్యత్తును గూర్చి ఆలోచించని వారు ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28 నుండి 29 వచనాలు. ఇంకా ఆలోచించినట్లయితే 6 సోదే జ్యోతిష్కం వినేవారు కలలు దర్శనములు నమ్మేవారు చూసేవారు తొందరగా మోసం చేసేవారై ఉన్నారు. 7 సృష్టికర్తను విడచినవారు మరచినవారు మోసం చేసేవారై ఉన్నారని గుర్తు చేస్తున్నాను. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 8వ వచనము. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇంకా మనం ఆలోచించ
ఆలోచన చేసినట్లయితే మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువారు చెప్పారు నేనే సత్యము జీవము మార్గము ఆయనే ఈ లోకానికి వెలుగై ఉన్నాడు గనుక ఆ వెలుగు మార్గంలో మనము నడిచినట్లయితే మనలను ఎవ్వరు కూడా మోసం చేయలేరు అలాగే దేవుని యొక్క వెలుగుతో మనము నింపబడి ఉండుట ద్వారా మనలను ఎవరు మోసం చేయలేరు మనము కూడా ఎవరికి మోసం చేసే అవకాశం ఉండదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనము ఆయన లోకానికి వెలుగు ఆయన లోకానికి సత్యము ఆయన వాక్యమే సత్యము యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా సత్య వాక్య ప్రకారంగా మన జీవితాలు మలుచుకున్నట్లయితే ఆయన వాక్య ప్రకారంగా మనము జీవించడం మొదలుపెట్టినట్లయితే సాతానుడు మనలను ఎన్నటికీ పడగొట్టలేడు అన్నటువంటి సత్యాన్ని మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో యేసు ప్రభువారు స్వయముగా ఈ మాట చెప్పి ఉన్నారు అంతే కాకుండా ఇంకా మనం మోసమవ్వకుండా ఉండాలంటే ఆయన వాక్యపు వెలుగులో నడవాలి 119వ కీర్తన 105వ వచనం ఆయన వాక్యపు వెలుగులో మనము ప్రకాశించాలి దుష్టుడైనటువంటి అపవాది మోసము చేసేటటువంటి కార్యకలాపాలన్నీని కూడా మోసము చేసేటటువంటి క్రియలన్నీ కూడా చీకటిలోనే గాఢాంధకారంలోనే చేస్తూ ఉంటాడు గనుక ప్రియులారా దేవుని యొక్క జీవపు వెలుగులో ఆయన సత్యములో ఆయన వాక్య ప్రకారంగా మనము నడిచినట్లయితే వాని యొక్క మోసము నుండి మనం ఉద్ధరించబడగలుగుతామని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా వాక్యాన్ని గమనించుదాం యెషయా గ్రంథం 60వ అధ్యాయము మొదటి రెండు వచనాలు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది నాతో చెప్పగలరా హల్లెలూయా ప్రియులారా నీ మీదికి దేవుని యొక్క వెలుగు వచ్చి ఉన్నది ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క వెలుగు అనేటటువంటి మంచిని గ్రహించేవారుగా మంచిని చేసేవారుగా మంచిని ప్రోత్సాహపరిచేవారుగా అందరి ఎడల ఈ మంచి క్రియలు మంచి ఆలోచన మంచిని ప్రోత్సాహపరిచేటటువంటి వారుగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది గనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ మార్గము సత్యము జీవము మార్గం ఈ సత్య జీవ మార్గము వెలుగైనటువంటి దైవికమైనటువంటి దేవుని యొక్క మార్గము కనుక ఆ వెలుగు మార్గము ఏంటని ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా మనం గనుక వాక్య ప్రకారంగా జీవించడం మొదలుపెట్టినట్లయితే వాక్య ప్రకారంగా మనము ఆ మార్గంలో నడుస్తున్నట్లయితే వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నట్లయితే సాతానుడు మనలను ఎన్నటికి మోసం చేయలేడు అలాగే దేవుని యొక్క వెలుగుతో నింపబడినటువంటి మనము మరెవ్వరికి మోసం చేయడానికి ఆస్కారం ఉండదని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అలాంటి గొప్ప కృపా భాగ్యము ఈ వర్తమానం వింటున్నటువంటి మీ అందరికీ యేసు ప్రభువారు సకల సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదములు ఇచ్చి దీవించి సహాయపడి నడిపించాలని మా అన్ని ప్రార్థన సమయాల్లో మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము దైవాశిష్యులు